సమంత ఏం మాయ చేసేవే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గ్లామర్ పరంగా ఏమాత్రం అడ్డు చెప్పకుండా యంగ్ హీరోలందరితో రకరకాల పాత్రలు పోషించింది తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది తెలుగులోనే కాదు తమిళంలోనూ తన సత్తా మామూలుగా చూసుకోలేదు అక్కడ కూడా స్టార్ హీరో సరసన నటించి కాలీవుడ్లో చాలా మంచి పేరు సంపాదించుకుంది అయితే పెళ్లి చేసుకున్నాక విభిన్నమైన పాత్రల వైపు మొగ్గు చూపుతున్న సమంత ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది మజిలీ సక్సెస్ ని భర్త నాగ చైతన్యతో కలిసి షేర్ చేసుకోగా ఓ బేబీ మాత్రం సోలోగా తన ఖాతాలో పడిపోయింది ఒక చిన్న క్యామియో చేసినా మామయ్య సినిమా మన్మధుడు టూ దెబ్బేసినా దాని ప్రభావం తన మీద పడలేదు ఎందుకంటే ఇందులో సమంత మెయిన్ లీడ్ కాదు కాబట్టి ఇక ప్రస్తుతం శర్వానంద్ తో నైన్టీ సిక్స్ కమిట్ అయిన శామ్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది కానీ శర్వాకు ఈ షూటింగ్ సమయంలో కాస్త గాయం కావడంతో బ్రేక్ వస్తుందేమో అని ఊహించి ఆ కాల్ షీట్స్ ని ఓ వెబ్ సిరీస్కు ఇచ్చేసింది ఇప్పుడు ఆ షూట్తోనే చెన్నైలో బిజీగా ఉంది శామ్ నలభైకి పైగా కాల్ షీట్స్ ఇచ్చిందంటే ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా పెద్ద సీజన్ అయి ఉంటుంది అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ ని నిర్మిస్తున్నారు ఎలాగూ వెబ్ సిరీస్ల ట్రెండ్ ఊపందుకుంటోంది హిందీలో ఇప్పటికే వీటి క్రేజ్ ఇంచుమించు సినిమాల స్థాయిలో ఉంది సౌత్లో వీటి మీద అవగాహన తక్కువ కాబట్టి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు సమంత లాంటి స్టార్స్ చేస్తే అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తారు అందులోనూ మేకింగ్ విషయంలోనూ నిర్మాతలు రాజీ పడడం లేదు మెసేజ్ ఓరియెంటెడ్ ప్రధానంగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్లో సమంత రోల్ ఏంటి దర్శకుడు ఎవరు అన్న డీటెయిల్స్ తెలియాల్సి ఉంది మొత్తానికి అందరికంటే ముందే సమంత అక్కినేని వెబ్ సిరీస్ల వైపు కన్నేసి తెలివిగా ప్రవర్తిస్తుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి